హాయ్ వ్యూవర్స్, 13 వీక్ నామినేషన్స్ లో ఉన్న 5 మెంబర్స్ లో ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అవడం జరిగింది. ఇక రిమైనింగ్ హౌస్ లో టోటల్ గా 6 మెంబర్స్ ఉన్నారు. ఈ 6 మెంబర్స్ లో కూడా శ్రీరామ్ చంద్ర టికెట్ టు ఫినాలే విన్నర్ అయిన కారణంగా ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. సో ఈ వారం నామినేషన్స్ లో శ్రీరామ్ చంద్ర ఉండడు. ఇక మిగిలిన 5 మెంబర్స్ ని బిగ్ బాస్ డైరెక్ట్ గా నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఈ వారం నామినేషన్స్ లో షణ్ము, సన్నీ, మానస్, సిరి, కాజల్ ఈ 5 మెంబర్స్ ఉంటారు. సో ఈ 5 మెంబర్స్ లో అయితే ఒకరు ఎలిమినేట్ అవడం జరుగుతుంది. సో ఈ వారం టాప్ లో ఎవరున్నారు, డేంజర్ లో ఎవరున్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందో ఇప్పుడు చూద్దాం. చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఈ వారం టాప్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు అని అంటే, ఇక్కడ సర్వే పోల్స్ ని చూస్తే మాత్రం సన్నీ టాప్ లో ఉన్నాడు, షణ్ముఖ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. కానీ ఈ వారం అయితే ఫ్యాన్ వార్ జరిగే ఛాన్స్ ఉంది. సో వీరిద్దరిలో ఎవరో ఒకరు టాప్ 1 ప్లేస్ లో ఉంటారు. ఇక రిమైనింగ్ ముగ్గురు కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. ఎందుకనంటే ఈ వారం పర్టికులర్ గా మనం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఈ పోల్స్ ని బట్టి అయితే మనం డిసైడ్ చేయలేము. ఎప్పటికప్పుడు ఓటింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోతే మాత్రం నెక్స్ట్ మిగిలిన వాళ్ళు టాప్ 5 లో ఉంటారు. కాబట్టి ఈ వీక్ ఈ కంటెస్టెంట్స్ కి చాలా ఇంపార్టెంట్. ఇక ఈ వారం ఓటింగ్ విషయానికి వస్తే మాత్రం తప్పకుండా సిరి, కాజల్ వీరిద్దరే డేంజర్ జోన్ లో ఉండే ఛాన్స్ ఉంది. వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరగాలి. కానీ ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకనంటే సిరి వెళ్ళిపోతే షణ్ముఖ్కి ఓటింగ్ పెరుగుతుంది, కాజల్ వెళ్ళిపోతే సన్నీకి ఓటింగ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. ఈ క్రాస్ ఓటింగ్ లో మానస్ కూడా డేంజర్ జోన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎప్పటికప్పుడు మీకైతే ఓటింగ్ అప్డేట్స్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి.